త్వరగా వెళ్ళిరండి. ఇప్పుడు మన వేదాసి నగరంలో జరిగేటట్టుగాని 2 రోజుల్లో మనకి హార్స్ రేస్ జరగబోతుంది. ఆ రేస్ లో గనక ఈ తుఫాన్ పాల్గొంటే తప్పకుండా గెలుస్తుంది. అక్కడికి తీసుకురాకూడదు, తీసుకొస్తే ఎవరైనా దీన్ని పట్టుకుంటారు. ఇది ఇక్కడ ఉండడమే మంచిది. ఎందుకు ప్రతిసారి ఈ ఊరి పేరు చెడగొట్టడానికి నువ్వు పోటీలో పాల్గొంటున్నావు? నువ్వు ఈ రేస్ లో ఎప్పటికీ గెలవలేవు. సారీ సార్, నన్ను క్షమించండి. నేను ఈ సంవత్సరం రేస్ లో పాల్గొనలేను. నా గుర్రానికి జ్వరం, అది వేగంగా పరిగెత్తలేదు కూడా. ఇంత షార్ట్ టైంలో నేను ఇంకొక గుర్రం తేవడం అంటే అది నా వల్ల కాదు. నిజంగా దీనికి ఒంట్లో బాగాలేదు, అందుకే రేస్ లో పాల్గొనలేదు. ఒకవేళ రేస్ ఈ రోజనే తెలిసి నీ గుర్రానికి ఆరోగ్యం క్షీణించింది అనుకుంటాను. తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయి. ఖాళీగా ఉంటే దాని పక్క బెడ్ లోనే నువ్వు అడ్మిట్ అవు. ఇలా చూడండి తాతయ్య, ఎంతో కష్టపడి ఈ రేసుని మన ఊర్లో జరుపుతూ ఉన్నాం, కానీ ఈ సంవత్సరం వేదాస్ నగర్ నుంచి ఎవరూ పాల్గొనటం లేదు. ఇది మనం బాధపడవలసిన విషయం. మీరు ఎంత ప్రయత్నించినా గెలవలేరు, ఎందుకంటే ఈ ఏడాది కూడా నేనే గెలుస్తానని రాసి పెట్టుకున్నాను. వేదాసిటీకి కప్పు చేయించేలాగా ఒక మనిషి దొరికితే బాగుంటుంది. అయ్యయ్యో, ఇది చాలా పెద్ద సమస్య అయ్యేలా ఉంది. మానూర్లో రేస్ జరుగుతుంటే మనోళ్ళు ఒక్కరు కూడా పాల్గొనలేదు చూడు. ఇదంతా తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. అయ్యో అయ్యో, పార్టిసిపెంట్స్ లేకపోతే నేను పార్టిసిపేట్ చేస్తాను. ఈ సంవత్సరం రేస్ లో నేనే గెలుస్తాను. నా గుర్రం తుఫాన్ తో పాటు దాన్ని ఇక్కడికి తీసుకురావడం సమస్య అవుతుంది అనుకున్నాను, కానీ ఇది మన వేదాస్ నగర్ పరువుకి సంబంధించింది. కాబట్టి రేపు మనం రేస్ లో కలుద్దాం. అరే శివ, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పు, వెళ్ళు, ఆగు. ఖచ్చితంగా రాడు, ఎందుకంటే మనల్ని చూసి భయపడిపోయి ఉంటాడు. రేసు ప్రారంభించడానికి ఇంకా 3 నిమిషాలు మిగిలి ఉంది. వేదాస్ నగరం నుంచి ఎవరు పాల్గొనలేదు. ఇక మనం ఆలస్యం చేయకుండా రేసు మొదలు పెట్టాల్సిందే.
లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రేసుల్ని మనం 5 సంవత్సరాలుగా జరుపుతూ వస్తున్నాం. దాంట్లో 4 సంవత్సరాలుగా రఫ్తార్ సింగే గెలుస్తూ వస్తున్నాడు. ఈ సంవత్సరం అతన్ని దాటి ఇంకెవరైనా గెలుస్తారా? ఈ సంవత్సరం చిన్నవాడైన శివ ఈ పోటీలో పాల్గొంటున్నాడు. ఆల్ ద బెస్ట్ శివ. చూడు, గుర్రపు స్వారీలో కింద పడ్డానికి చాలా అవకాశం ఉంది తమ్ముడు, జాగ్రత్తగా ఉండాలి. అలా కింద పడినా మళ్ళీ గుర్రం వెక్కి కూర్చుంటాను, మీరు దిగులు పడకండి. ఒక్కసారి గుర్రం మీద నుంచి కింద పడిన వాడు మళ్ళీ ఇంతవరకు గుర్రం ఎక్కి స్వారీ చేసినట్టు చరిత్రలో లేదు. పర్వాలేదు, ఆల్ ద బెస్ట్. ఒకసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. ఈ రేస్ కోర్సుని 3 సార్లు చుట్టేసి రావాలి. 3వ రౌండే ఫైనల్ రౌండ్ అవుతుంది, మర్చిపోకండి. 3 రౌండ్లు తప్పకుండా తిరగాలి. అందరూ సిద్ధంగా ఉన్నారా? గేట్స్ సెట్ గో. దయచేసి రేసు ఆపేయండి. ట్రైన్ కాదమ్మా, మధ్యలో ఆపడానికి చివరి దాకా పోరాడాల్సింది. వెరీ గుడ్ శివా. చిన్న పిల్లాడు నువ్వు, నీకింత పొగరా? ఎంత ధైర్యం ఉంటే నన్ను ఎదిరించి పోటీలో పాల్గొంటావు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. శివ, ఎందుకని నువ్వు వెనక్కి వెళ్తున్నావు? నేను ప్రయత్నం చేస్తున్నాను, తుఫాను ఇంతకంటే వేగంగా వెళ్ళలేకపోతుంది. తుఫాను అడవిలో ఉంటుంది, తనకి ఈ బెల్ట్లు వేయడం అలవాట్లేదు కదా, అందుకని నువ్వు ఆ బెల్ట్లు తీసేస్తే తను వేగంగా వెళ్తుంది. శ్రీవా, గుడ్ ఐడియా. ఇంకా కొంచెం దూరమే, నీ ఫుల్ స్పీడ్ చూపించావు. ఇది మన కోసం కాదు, ఇది వేదాస్ నగరం పరువుకి సంబంధించింది.
Hmm.